ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు టెన్త్ క్లాస్ పాస్ అయిన ప్రతి మహిళకి కూడా ఇప్పుడు రెండోసారి ప్రధాని కాబోతున్న నరేంద్ర మోడీ దగ్గర నుండి ఒక పెద్ద గుడ్ న్యూస్ వచ్చింది అదే స్కూటీ యోజన మరి ఈ స్కూటీ యోజన గురించి మరిన్ని వివరాలు అఫీషియల్ వెబ్సైట్ లోకి వెళ్ళి తెలుసుకుందాము సర్కారీ యోజన టూ థౌజండ్ నైన్టీన్ ఇదండి అఫీషియల్ వెబ్ పేజ్ ఈ పేజ్ లో మీరు గమనించినట్లయితే టూ థౌజండ్ నైన్టీన్ స్కూటీ యోజన అని మెయిన్ హెడ్డింగ్ ఉంది ఈ న్యూస్ అప్డేట్ మనకి ఇరవై ఎనిమిది మే రెండు వేల నా అప్డేట్ చేశారు మీరు ఈ అఫీషియల్ వెబ్సైట్ ను వెళ్లి ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే పదవ తరగతి పాస్ అయిన ప్రతి మహిళకి కూడా ఫ్రీగా స్కూటీ ఇవ్వదలుచుకున్నారట అయితే దీనికి సంబంధించి మీరు ఒక అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది ఈ అప్లికేషన్ ఫామ్ అనేది జూలై రెండు వేల పంతొమ్మిది నాటికి ఆన్లైన్లో పెడతారు అంటే జూలై రెండు వేల పంతొమ్మిది నుండి ఎవరైతే టెన్త్ క్లాస్ పాస్ అయిన మహిళలు ఉన్నారో స్కూటీ కావాలి అనుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసి వాళ్ళు అడిగిన కొన్ని డాక్యుమెంట్స్ని అంటే టెన్త్ క్లాస్ మార్క్స్ లిస్ట్ కానివ్వండి ఆధార్ కార్డ్ కానివ్వండి రేషన్ కార్డ్ కానివ్వండి ఇలాంటి కొన్ని రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తే మీ అప్లికేషన్ ఫామ్ ని వాళ్ళు వెరిఫై చేసి మీకు మీ అప్లికేషన్ స్టేటస్ ని మెసేజెస్ రూపంలో తెలియచేస్తారు ఇకపోతే ఒక కుటుంబానికి ఒక స్కూటీ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది అంటే మీ ఇంట్లో గనక మీ కుటుంబంలో గనక ఒకరికంటే ఎక్కువ మంది ఆడవాళ్లు ఉన్న ఒక్కళ్ళు మాత్రమే అప్లికేషన్ ఫామ్ పెట్టుకోవడానికి అర్హులు అవుతారు మిగతా అందరూ పెట్టుకున్నప్పటికీ కూడా కుటుంబానికి ఒక్క స్కూటీ మాత్రమే ఇస్తారు ఇక ఈ స్కూటీ యోజన భారతదేశంలోని ప్రతి రాష్ట్రంలోని మహిళలకి వర్తిస్తుంది ఇక దీనికి కావలసిన రిక్వైర్మెంట్స్ ఏంటో చూద్దాము పదవ తరగతి ఖచ్చితంగా పాస్ అయి ఉండాలి ఇక వయసు వచ్చేసరికి పద్దెనిమిది సంవత్సరాల నుండి నలభై ఐదు సంవత్సరాల లోపు ఉండాలి ప్రతి ఒక్కరి దగ్గర ఆధార్ కార్డ్ ఖచ్చితంగా ఉండాలి అయితే దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ జూలై పదిహేను రెండు వేల పంతొమ్మిదిన నా ఆన్లైన్ లో స్టార్ట్ చేయబోతున్నారు ఆ రోజు నుండి తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే పదో తరగతి పాస్ అయిన మహిళలు ఉన్నారో వాళ్ళంతా కూడా అప్లికేషన్ ఫామ్ ని ఫిల్ చేసి సబ్మిట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని